నమస్తే అండి, వెల్కమ్ టు ఎడ్యుకేషన్ వరల్డ్ అండి. ఈ నా ఛానల్లో 3 to 6 ఇయర్స్ ఏజ్ గ్రూప్ హియరింగ్ ఇంపేర్డ్ చిల్డ్రన్, అదేనండి డెఫెండమ్ చిల్డ్రన్కి బేసిక్ స్కిల్స్ ఏ విధంగా నేర్పించాలి అనే విషయం పైన కొన్ని వీడియోలు చేశానండి. దాంట్లో భాగంగానే ఫస్ట్ స్టెప్ అండి, 3 to 5 ఇయర్స్ ఆర్ 6 ఇయర్స్ ఏజ్ వాళ్ళకి స్టార్టింగ్ ఎలా చేయాలో మీకు ఇప్పుడు నేను చూపిస్తాను. ఫస్ట్ ఏం చేయాలి అంటే వైట్ పేపర్ చూడండి, ఇలా వైట్ పేపర్ కానీ ఇలా రఫ్ నోట్బుక్ ఏదైనా సరే తీసుకోండి. తర్వాత ఈ కలర్ క్రయాన్స్ ఉంటాయి కదండి మీ దగ్గర, క్రయాన్స్ తీసుకొని, అబ్బాయికి మాటలు రావు కదండి, మైల్డ్ మోడరేట్ అయితే ఓకే, ప్రొఫైండ్ వాళ్ళకి అసలు స్పీచ్ అనేది చాలా తక్కువ వినబడదు కాబట్టి వాళ్ళు మాట్లాడలేరు. సో ఏదైనా ఒక కలర్ తీసుకోండి, వాళ్ళతో తీయించండి, తీయించే తర్వాత స్క్రిబుల్ చేయించండి, ఇలా వాళ్ళ చేయి మీరు పట్టుకోండి, వాళ్ళు ఎలా మూవ్ అవుతే మీరు అలాగే మూవ్ అవ్వండి, ఇలా కలర్స్ పెన్సిల్స్ని మారుస్తూ ఉండండి. కాసేపు అయ్యాక వాళ్ళు చేయి వదిలేయండి, వాళ్ళే ఓన్గా చేసి ఏ విధంగా అయినా చేస్తే వదిలేయండి. నెక్స్ట్ దీంట్లో రైటింగ్ స్కిల్స్లో 4 టైప్ ఆఫ్ లైన్స్ మీరు నేర్పించాల్సింది ఉంటుందండి. అది ఏంటో ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ ఏంటంటే స్టాండింగ్ లైన్ నేర్పించాలండి, స్టాండింగ్ లైన్, ఇలా స్టాండింగ్ లైన్ నేర్పించాలండి. తర్వాత స్లీపింగ్ లైన్, తర్వాత స్లాంటింగ్ లైన్, ఇలా లాస్ట్లో కర్వ్స్ అండి. ఇలా అప్ కర్వ్, డౌన్ కర్వ్, ఇలా కర్వ్స్ నేర్పించడం వల్ల వాళ్ళకి రైటింగ్ అనేది, ఆల్ఫాబెట్స్ అనేది రాయడం ఈజీ అవుతుందండి. అయితే మనము ఈ 4 రోల్ నోట్బుక్ తీసుకొని ఇలా డాట్స్ పెట్టి దానిపైన పెన్సిల్ ఇచ్చి లైన్ గీయమంటే వాళ్ళకి బోర్ ఉంటుందండి, ఇంట్రెస్ట్ ఉండదు. సో వాళ్ళకి ఇంట్రెస్ట్గా ఉంటేనేనండి ఈజీగా చేయగలుగుతారు. అందుకనే నేను కొన్ని వర్క్షీట్ తయారు చేశానండి, ఈ వర్క్షీట్ చూస్తే మీకు అర్థమవుతుంది ఎలా చేయాలి అనేది. చూడండి ఇదండి, చూడండి కలర్ఫుల్గా ఉంది కదండి ఈ వర్క్షీట్. ఈ వర్క్షీట్ని మీరు చూసినట్టయితే ఫస్ట్ సర్కిల్ అండి, తర్వాత ట్రయాంగిల్, రెక్టాంగిల్, స్క్వేర్ చేశానండి. ఎందుకు అనంటే జస్ట్ ఇది కలర్ఫుల్గా పిల్లలు చూసి అట్రాక్ట్ అవుతారు అందుకోసం. ఇక్కడ చూడండి నేను డాట్స్ పెట్టాను కదండి, ఇవన్నీ స్టాండింగ్ లైన్ కిందకు వస్తాయండి. ఇది పింక్, పిల్లలు గుర్తించి సేమ్ కలర్ తీసుకున్నారనుకోండి, ఇక్కడ కలర్ కాన్సెప్ట్ కూడా వచ్చేస్తుందండి మనకి. తీసుకున్న తర్వాత ఇలా చేయించండి, వాళ్ళ చేయి పట్టుకొని ఇలా చేయిస్తూ ఉండండి. ఎలా చేయించినా పర్లేదు, నేను ఆల్రెడీ ఇక్కడ డర్ట్స్ అనేది ఇచ్చాను కదండి, ఈ డర్ట్కి డర్ట్ జాయిన్ చేయడమే కదండి ఇలా చేసేస్తూ ఉంటారు. ఇలా నెక్స్ట్ వాళ్ళకి చూపించండి, చూడు ఎక్కడా అని, అది కలర్ వాళ్ళే తీసారనుకోండి ఓకే, లేదంటే మీరు ఇచ్చేయండి ఇలాగ. మ్యాక్సిమం వాళ్ళు కరెక్ట్గా స్ట్రైట్గా చేస్తారని చెప్పలేనండి, ఏ విధంగా కొంచెం క్రాస్గా అలా ఇలా చేసినా పర్వాలేదండి. ఇలా చేయడం వల్ల ఏమవుతుందంటే వాళ్ళకి పెన్సిల్ అనేది పట్టుకునే విధానం తెలుస్తుంది. నేను ఫస్ట్లో రఫ్ పేపర్ మీద స్క్రిబుల్ చేయించాను, ఆ స్క్రిబుల్ ఎందుకంటే చేతిని పెన్సిల్ సరిగ్గా పట్టుకుంటు విధానం అనేది వాళ్ళకు వచ్చేస్తుందండి. ఇలాగ ఆల్మోస్ట్ ఈ వర్క్షీట్లో ఎలా ఉంది అని అంటే స్టాండింగ్ లైన్ ఇక్కడే నేర్పించేయచ్చండి మీకు ఈజీగా. నోట్బుక్కి వెళ్ళేసరికి వాళ్ళకే స్టాండింగ్ లైన్ అనేది వచ్చేస్తుంది. అయితే హెచ్ఏ చిల్డ్రన్కి మాటలు అర్థం కావు, వినబడవు కాబట్టి మీరు ఎక్కువ రిటర్న్ పైనే కాన్సన్ట్రేట్ చేయండి. ఇక్కడ చూడండి నేను డాట్స్ అనేది చాలా దగ్గర దగ్గర పెట్టాను. ఇక్కడ చూడండి, ఇక్కడ ఫ్లవర్స్ వేసానా, ఆ ఫ్లవర్లో డాట్స్ అనేది దూరం దూరంగా పెట్టాను. ఇలా చేయడం వల్ల ఏంటంటే వాళ్ళకి దూరం ఉన్న డాట్కి ఏ విధంగా కనెక్ట్ చేయాలో అనేది తెలుస్తుంది. ఫస్ట్ మీరు చేయి పట్టుకొని చేయించండి, తర్వాత వాళ్ళే చేయడానికి ట్రై చేస్తారు. స్ట్రైట్గా రావాలని ఏం లేదండి, ఎలా వచ్చినా పర్వాలేదు. ఈ వర్క్షీట్లో చాలా స్టాండింగ్ లైన్స్ వెరైటీ వెరైటీగా ఎందుకు చేశానని అంటే వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉంటుంది. చూడండి ఎంత బాగా కలర్ఫుల్గా కనిపిస్తుందో. ఇలా ఈ విధంగా చేసిన తర్వాత ఇక్కడ చూడండి 4 డాట్స్ పెట్టాను. ఈ 4 డాట్స్ మీరు పెన్సిల్ తీసుకోండి, పెన్సిల్ తీసుకొని ఇలా చేయించండి. ఫస్ట్ 2 చేయించారనుకోండి, తర్వాత వాళ్ళే చేస్తారు ఎందుకంటే ఇక్కడ స్కెచ్తో కలర్ఫుల్ డాట్స్ కదండి, ఇలా చేస్తారు. నాకు తెలిసి ఆల్మోస్ట్ ఈ వర్క్షీట్ మీరు ఈ సేమ్ బొమ్మలు కాకుండా ఏ విధంగానైనా బొమ్మలు వేసి ఇలా ఇచ్చారనుకోండి, ఈజీగా వాళ్ళు స్టాండింగ్ లైన్ అనేది నేర్చేసుకుంటారు. అయితే ఈ స్టాండింగ్ లైను
నేర్చుకున్న తర్వాత ఒక ఫోర్ రూల్ నోట్బుక్ తీసుకోండి. ఆ ఫోర్ రూల్ నోట్బుక్లో ఇలా స్కెచెస్ ఉంటాయి కదండి, ఆ స్కెచెస్తో ఫస్ట్ పేజీలో ఇలా ఫోర్ డాట్స్ పెట్టండి. కలర్ కలర్ స్కెచెస్ తీసుకున్నా పర్వాలేదు, ఒకే కలర్ స్కెచెస్ తీసుకున్నా పర్వాలేదు, ఇలాగ ఇలాగ డాట్స్ పెట్టి ఇచ్చేయండి. ఇవన్నీ మీరు ఇంట్లోనే చేసుకోవచ్చండి, ఎలాగో సమ్మరే కదండి, ఫ్రీగా ఉంటారు. ఇవన్నీ మీరే ఇంట్లో ప్రిపేర్ చేసుకుని ఇలా డాట్స్ పెట్టాలండి. ఈ పేజీ మొత్తం ఈ ఫోర్ డాట్స్తో పెట్టి ఇచ్చినట్టయితే వాళ్ళు ఇష్టంగా ఆమెన కలర్తో చేసినా పర్వాలేదు, క్రయాన్ కానివ్వండి, కలర్ పెన్సిల్తో కానివ్వండి. ఇది ఫస్ట్ పేజ్ అండి. నెక్స్ట్ పేజీలో మనం ఏం చేయాలంటే డాట్ అనేది దూరంగా పెట్టాలి, ఇలా ఇలా పెట్టాలి. ఇలా పెట్టినట్టయితే వాళ్ళకి ఫస్ట్లో కొంచెం ప్రాబ్లం అవుతుండొచ్చండి. తర్వాత ఫస్ట్ మీరు చేయి పట్టుకొని చేయించండి, తర్వాత వాళ్ళే ఇలా ఈ పేజీ మొత్తం అలా చేయించండి. ప్రతిరోజు ఆ స్క్రిబ్బిల్ చేయించడం ఒకటి, ఈ పేజీ మీద చేసేటప్పుడు ఒకటి, హాఫ్ అన్ అవర్ అన్నా చేయిస్తూ ఉండండి. తర్వాత ఈ వర్క్షీట్ ఉంది కదండి, ఈ వర్క్షీట్ ప్రతిరోజు తయారు చేయాలంటే ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉండదు, టైం ఉండదు ఎస్పెషల్గా. అయితే ఈ వర్క్షీట్ ఒక్కసారి తయారు చేశారనుకోండి మళ్ళీ మళ్ళీ తయారు చేయనక్కర్లేదు. మీరు ఏదైనా పని చేసుకునేటప్పుడైనా సరే ఆ పిల్లలకి ఈ వర్క్షీట్ ఇచ్చేసి నట్టయితే వాళ్ళే చేసుకుంటారండి. మళ్ళీ మళ్ళీ తయారు చేయకుండా ఉండే విధంగా నేను ఒక ట్రిక్ చెప్తానండి మీకు. చూడండి, ఇవి నా దగ్గర క్రయాన్స్ ఉన్నాయి కదండి, ఆల్మోస్ట్ ఏ కలర్ క్రయాన్ అయినా తీసుకొని ఇవ్వండి. తీసుకున్న తర్వాత ఈ విధంగా వాళ్ళనే చేయమని చెప్పండి, ఎలాగైనా చేయనియండి, ప్రాబ్లమే లేదు. ఇలా ఎలా చేసినా సరే ఇలా చేయడం వల్ల ఏమవుతుంది అంటే స్టాండింగ్ లైన్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది. తర్వాత ఏం చేయండి, ఒక క్లాత్ తీసుకోండి, క్లాత్తో రబ్ చేయండి. ఈ విధంగా మొత్తం పోతుందండి. ఇలా ప్రతిరోజు చేసినట్టయితే స్టాండింగ్ లైన్ అనేది పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది. ఈ నా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.